విశాఖలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 12కు చేరాయి. బర్మింగ్ హోమ్ నుంచి వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్ అయిన మరో వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. అతని బ్లడ్ శాంపిల్స్ పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. బర్మింగ్ నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా ఇతనికి కూడా కరోనా సోకినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ నెల 17న బర్మింగ్ నుంచి విశాఖకు వచ్చిన వ్యక్తి 21వ తేదీన ఆసుపత్రిలో చేరాడు. అతనికి కూడా పాజిటివ్ రావడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తాజాగా మరో వ్యక్తి కరోనా పాజిటివ్ ఉండడం, దానికి సంబంధించిన వైద్యులు ఏమంటున్నారు? అది విశాఖలో మరో పాజిటివ్ కేసు నమోదు కావడంతో విశాఖ ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పాలి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గతంలో 11 కేసులు నమోదయ్యాయి. ఈరోజు విశాఖ పాజిటివ్ కేసు నమోదు కావడంతో మొత్తం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 12కి చేరుకున్నాయి. అయితే ఇటీవలే 12వ నెల చెప్పండి శ్రీనివాస్, ఈ నెల 17వ తేదీన ఇటీవలే ఒక వ్యక్తి బర్మింగ్ హాప్ నుంచి విశాఖ వచ్చాడు. అయితే ఆ వ్యక్తి కరోనా వ్యాధి లక్షణాలతో ఈ నెల 21వ తేదీన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. అయితే ఈ నేపథ్యంలో అధికారులు ఆయనకి కరోనా పాజిటివ్ కేసు ఉందని గుర్తించడంతో ఈయన ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎవరెవరితో సన్నిహితంగా మెలిగాడనే అంశాలపైన ఆరా తీయడంతో అతని ద్వారా అతను ఎవరైతే వ్యక్తులతో సన్నిహితంగా మెలిగాడో వాళ్ళందరినీ కూడా అధికారులు గుర్తించారు. అందులో సుమారు 23 మంది వ్యక్తులని ఆయన అత్యంత సన్నిహితంగా కలిసినట్టు అధికారులు గుర్తించారు. అందులో ఒక వ్యక్తికి ఈరోజు కరోనా పాజిటివ్ కేసు రావడంతో విశాఖలో అయితే కలకలం రేగిందనే చెప్పాలి. అయితే ఇప్పటికే విశాఖలో పలు ప్రాంతాలు అంటే అనకాపల్లి, గాజువాక, సీతమ్మధార ఈ ప్రాంతాలన్నీ కూడా హైరిస్క్ జోన్గా ప్రకటించిన నేపథ్యంలో మరొక కేసు విశాఖలో పాజిటివ్ కేసు నమోదు కావడంతో విశాఖ వాసులంతా భయభ్రాంతులకు గురవుతున్నారు చెప్పాలి. అయితే ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం కూడా ఈ కరోనా మహమ్మారిని నిర్మూలించే దిశగా పెద్ద ఎత్తున కృషి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. శ్రీనివాస్, ఇప్పుడున్న తాజాగా ఈ ఏదైతే ఆ వ్యక్తికి పాజిటివ్ వచ్చింది, దానికి సంబంధించి అంటే ఇక ముందు అలాంటి కేసులు ఏ విధంగా అధికారులు ఏ విధంగా దాన్ని చర్యలు తీసుకునేటట్టు ఉన్నారు, అదేవిధంగా కరోనా నివారణ కోసం విశాఖ యావత్ ఏదైతే ముఖ్యమంత్రి నిన్న చెప్పిన ఒక సందర్భాన్ని బట్టి చూస్తే ఏ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నివారించేందుకు ఒక వ్యూహాత్మకంగా ఒక రచన క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు సంబంధించిన వైద్య అధికారులు దానికి సంబంధించి ఈ రోజు ఉదయం కూడా ఏపీ కేబినెట్ లో కూడా దానికి ఒక తీర్మానం కూడా చేశారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ 13 జిల్లాల్లో కూడా దానికి సంబంధించిన ఐఏఎస్ అధికారులతో పాటు కొంతమంది వైద్య అధికారులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆయా కమిటీలకు సంబంధించి విశాఖలో ఎలాంటి వ్యూహాత్మకంగా నడవబోతుంది, విశాఖలో అసలు వైద్య బృందాలు ఏ విధంగా సంచరిస్తున్నాయి, ప్రజల్లో అప్రమత్తం చేసేందుకు ఎలాంటి కార్యక్రమం చేపడుతున్నారు శ్రీనివాస్? అయితే ఇప్పటికే విశాఖలో మటుకు జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఈ కరోనా మహమ్మారిని పారదోలేందుకు ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకే ఒక ప్రత్యేకమైన వైద్య బృందాలని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈ కరోనా బారిన పడకుండా ప్రజలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపైన కూడా అధికారులు ఒక ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటికే విశాఖలో విమ్స్ ఆసుపత్రిని COVID-19 బాధితులకి అందరికీ అక్కడ వైద్య సేవలు అందించేందుకు కూడా అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఇటు విశాఖ జిల్లాలో కూడా ఎటువంటి కరోనా అనుమానిత లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా లేవా అనేది అవి తేలిన తర్వాత 14 రోజులు ఐసోలేషన్లో ఉంచి అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే గుర్తించి వాళ్ళకి కరోనాకు సంబంధించిన పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.